హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలంకతో తిరువంతపురంలోని ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది విరాట్ కోహ్లీ శుభాన్ గిల్ సెంచరీలకు తోడు యువ పేసర్ మహమ్మద్ సిరజ్ నాలుగు వికెట్లతో సత్వా చాటడంతో భారత్ భారీ తేడాతో లంకను చిత్తుగా ఓడించింది ఈ పోరులో నిప్పుళ్ళ చెలరేగి బౌలింగ్తో లంక బౌలర్లను సిరజ్ వెనకించాడు తన కెరియర్లో తొలిసారి ఐదు వికెట్ల స్పెషల్ ను నమోదు చేసే అవకాశాన్ని అతడు కొద్దిలో చేజార్చుకున్నాడు ఇందుకోసం తన చాలా ప్రయత్నించానని సిరస్ తెలిపాడు కానీ మ్యాచ్లో నాలుగు వికెట్లు మాత్రమే తీయగలనని చెప్పాడు నా వన్డే కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల స్పెషల్ పొందాలని అనుకున్నాను దానికోసం చాలా కష్టపడ్డాను కెప్టెన్ రోహిత్ సైతం నాకు ఐదు వికెట్లు రావాలని ప్రయత్నించాడు కానీ కుదరలేదు కానీ రాసిపెట్టిన వికెట్లు వచ్చాయనిపించింది అని మ్యాచ్ అనంతరం సిరస్ చెప్పాడు ఈ మ్యాచ్లో అవుట్ స్వింగర్లతో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టినట్లు సిరష్ వెల్లడించాడు కొన్నాళ్లుగా నాకు మంచి అవుట్ స్పింగ్ లభిస్తుంది కానీ లో వైవిధ్యం చూపించడం వల్లే వికెట్లు వస్తున్నాయి మొదట అవుట్ స్వింగ్ డెలివరీలతో బ్యాటర్ల మనసులో కొంత సందేహాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు సిరజ్ వెల్లడించాడు హైదరాబాద్ పేయస్ మహమ్మద్ సిరాజ్ పై వసిం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు ఏడాది కాలంగా అతడి బౌలింగ్ లో మరింత పదును పెరిగిందన్నాడు బంతి క్రికెట్ లో జస్మిత్ బూమ్రా లేని లోటును తెలియనివ్వడం లేదన్నాడు కెప్టెన్ ఎప్పుడు బంతినిచ్చినా వికెట్లు పడగొడుతున్నాడని వివరించారు శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జాఫర్ మాట్లాడారు శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది మూడు సున్నాతో సిరీస్ ను స్విప్ చేసింది మూడు వందల తొంభై ఒక్క పరుగుల లక్ష్య చేతనకు దిగిన లంకేలు ఇరవై రెండు ఓవర్లకు డె మూడుకే కుప్పకూలారు మొదట విరాట్ కోహ్లీ అజయ్ సెంచరీతో చెలరేగాడు కేవలం నూట పది బంతుల్లో పదమూడు బౌండరీలు ఎనిమిది సిక్సర్లతో నూట అరవై ఆరు పరుగులు సాధించాడు అతడికి తోడుగా శుభన్ గిల్ సెంచరీ అందుకున్నాడు ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ లంక పతనండి శాసించాడు పది ఓవర్లు వేసి ముప్పై రెండు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడిగొట్టాడు టాప్ ఆర్డర్ను కుప్ప కూల్చాడు మొత్తంగా మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు ఇరవై రెండు పాయింట్ నాలుగు ఓవర్లు వేసి తొంభై రెండు రన్స్ ఇచ్చాడు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళి వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి